హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాల్లో జరిగినట్టుగానే ఒక్కోసారి కొన్ని సంఘటనలు బయట కూడా జరుగుతూ ఉంటాయి ఉత్తరప్రదేశ్లో ఒకనొక హింసాత్మక సంఘటన జరుగుతోంది అయితే పోలీసులు రంగప్రవేశం చేశారు అక్కడ హింస చెలరేగుతోంది పోలీసులు కట్టడి చేయలేని పరిస్థితికి వచ్చేశారు అక్కడ సిచ్యువేషన్ని వెంటనే పోలీసులు ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు అయితే ఆ రబ్బర్ బుల్లెట్స్ అన్నింటినీ కూడా తప్పించుకుంటూ మొత్తానికి ఆ హింసాత్మక ఘటనలో పోలీసులు అడుగులు వేస్తున్నారు అయితే మరోవైపు ఇక్కడ ఒరిజినల్ తుపాకులు అంటే నాటు తుపాకులు కలిగిన వ్యక్తులు కొంతమంది ఎంటర్ అయ్యారు అలా ఎంటర్ అయి ఎదురుగా ఉన్న వ్యక్తుల్ని కాల్చే ప్రయత్నం చేశారు అనుకోకుండా ఇక్కడ డ్యూటీలో దిగిన ఒక కానిస్టేబుల్కు ఆ నాటు తుపాకీ గుండు తగిలింది మరి ఆ తర్వాత ఏం జరిగింది అంటే మనందరం అనుకుంటాం అతనికి ఆ గుండు తగిలి చచ్చిపోయాడు అని కానీ అదృష్టం అతన్ని వరించింది దేవుడు అతని మీద కృప చూపెట్టాడు అతని దగ్గర ఒక అద్భుతమైన పాత శివుడి డాలర్ ఉండింది అయితే ఈ తుపాకీ గుండ్ ఏదైతే ఉందో అతని దగ్గర ఉన్న ఆ డాలర్కి తగిలి పక్కకు వెళ్ళింది అయితే అతను ఆ గలాటాలో అనుకోకుండా ఆ డాలర్కి తగలడం ఆ డాలర్ ఎగరడం ఇతనికి మాత్రం ఏమీ కాకపోవడం నిజంగా ఆ శివుడి డాలర్ అంటే ఆ శివుడి యొక్క చమత్కారం అనే ఇతను అంటున్నాడు తర్వాత వెంటనే అతను ఆ హడావుడికి కింద పడిపోవడం తర్వాత అనుకోకుండా దెబ్బలు తగలడం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం హాస్పిటల్ నుంచి కోలుకున్న తర్వాత విషయం చెప్తున్నాడు ఆ డాలర్ ఉండడం వల్లే అతను ఈరోజు బతికి బట్ట కట్టాడు నిజంగా ఆ శివుడి కృప లేకపోతే ఆ డాలర్ కనుక అడ్డు లేకపోతే ఆ బుల్లెట్టు ఇతని శరీరంలోకి ఛేదించుకుంటూ వెళ్ళేది ఆ తర్వాత ఏం జరిగేదో అతనికి కూడా తెలీదు అంటున్నాడు మరి నిజంగా సినిమాల్లో కూడా చూపెడుతూ ఉంటారు ఒక్కోసారి అలాంటి పరిస్థితే బయట కూడా ఉత్తరప్రదేశ్లో జరిగింది ఒక పోలీస్ వ్యక్తికి నిజంగా అదృష్టవంతుడు మరి త్రుటిలో ప్రమాదం తప్పడం అంటే ఇదేనేమో ఆ భగవంతుడి లీలతోటి కూడా మీరేమంటారు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి